థైరాయిడ్ వల్ల కొంచెం మానసికంగా అంటే వైస్ వర్స అయి ఉండొచ్చు. మానసికంగా ప్రాబ్లం ఉండడం వల్లే థైరాయిడ్ వచ్చి ఉండొచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల మానసికంగా వర్తులమే. కోడి గుడ్డు ముందా కోడి ముందా అలాంటి. సో అలాంటి వాళ్ళ కోసం అంటే ఇప్పుడు మానసికంగా కూడా వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారా? అదే అదే వర్తులం అని చెప్పేదానికి కారణం. ఇక్కడ బాగవుతుంటే అక్కడ బాగవుతుంది, ఇక్కడ బాగవుతే అక్కడ బాగవుతుంది. మనం సమగ్రంగా ఆలోచించాలి. సో దేహస్థితి బాగవుతూ ఉంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ అవడం వల్ల మానసికంగానూ మీరు పుంజుకుంటారు. ఇప్పుడు మనం ఈ ఆహార పద్ధతులను ఎప్పుడైతే మార్చుకుంటామో మన దినచర్యలో కూడా కొంచెం ఏమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారా? ఖండితంగా ఉందమ్మా. నా అభిప్రాయంలో మనం సూర్యుడిని ప్రతిరోజు చూడాలి అని చెప్తాను. ఉదయం సూర్యుడిని చూడాలి అంటే మీరు అందరూ రాత్రి 1 గంటకు పడుకొని 8 గంటకు లేస్తే మీకు మంచిది కాదనే చెప్తుంటాం. ఆ కషాయ రంగు కిరణాలని చూడటం వల్ల మన జీవ రసాయనిక క్రియల ఆ చైతన్యమే వేరేగా ఉంటుంది. అందరూ ప్రయోగం చేసి చూడండి, ఖాదర్ చెప్పాడనైనా చూడండి. 21 రోజులు మీరు సతతంగా సూర్యోదయాన్ని చూస్తే మీ మానసిక స్థితి అద్భుతంగా మారటం మొదలు పెడుతుంది. అంటే పదార్థాల నుంచే మనకు ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నాం, కానీ ఆ కషాయ రంగు కిరణాల్లో మన జీవరసాయనిక క్రియల్ని మార్చే గుణం ఉంది. ఇది అందరూ గమనించాలి. అందుకే మన పూర్వీకులు సూర్య నమస్కారం చేసేవారు. ఎస్పెషలీ ఆడవాళ్ళకి అతి ముఖ్యం, ఎందుకంటే హార్మోన్ బ్యాలెన్స్ని ప్రతిరోజు కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకు ఆడవాళ్ళకి ముఖ్యం అంటే ఆడవాళ్ళకి అసమతులనం ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది, ఈజీగా అయ్యేదానికి వీలవుతుంది.